గతంలో బ్రహ్మాండంగా జరిగిన ఓట్ల పండుగ ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్, రిటర్నింగ్ అధికారి మధుమోహన్, ఎన్నికల నిర్వహణను పరిశీలించిన రామగుండం సిపి రేమా రాజేశ్వరి, శివపల్లిలో ఓటు హక్కును వినియోగించుకున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతకుంట విజయరమణారావు, ప్రజల ఆశస్సులు కార్యకర్తల అండతో విజయం సాధిస్తానని ధీమా, పెద్దపల్లి ఇండియా మిషన్ హైస్కూల్లో ఓటు వేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ గెలవడం, సీఎం కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయమని కామెంట్, పెద్దపల్లిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు, డీఎస్పీ వెనుకంజతో విజయ రమణారావుకు కలిసొచ్చే ఛాన్స్ ఉందని పబ్లిక్ టాక్, తెలంగాణ అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో ఉత్సాహంగా పాల్గొన్న నూతన ఓటర్లు ఇంటి వద్ద ఓటు వేసే అవకాశాన్ని వినియోగించుకోలేని వయోవృద్ధులు, దివ్యాంగులు, పెద్ద కలవలలోని 74వ పోలింగ్ బూత్ లో వీవీప్యాట్ మొరాయించిన విషయం తెలుసుకుని పోలింగ్ బూత్లను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతకుంట విజయరమణారావు, ప్రస్తుతం ట్రెండ్ అంతా కాంగ్రెస్ పార్టీ వైపు నడుస్తుందని, తాను విజయం సాధించబోతున్నానని ధీమా వ్యక్తం చేసిన విజయరమణారావు, పెద్దపల్లి మండలంలోని 101 పోలింగ్ బూతులను ప్రశాంతంగా ముగిసిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లు, పెద్దకవల భోజనపేట గ్రామంలో ఏర్పాటు చేయబడిన బూతులో మొరాయించిన వీవీప్యాట్లు, ఇబ్బందులు ఎదుర్కొన్న ఓటర్లు, మొదటిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోవడం పట్ల సంతోషంగా ఉందని తెలిపిన పెద్దకవల రాఘవపూర్ ఓటర్లు,